ఓటు మన హక్కు అని ప్రజలందరూ బయటకొచ్చి ఓటేయాలని సినీ రాజకీయ ప్రముఖులు పిలుపునిచ్చారు. గ్రేటర్ ఎన్నికల్లో భాగంగా పలువురు ప్రముఖులు ఓటేశారు. బంజారాహిల్స్ నందినగర్ పోలింగ్ కేంద్రంలో తన సతీమణి షేడిమతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు మంత్రి కేటీఆర్. అదేవిధంగా జూబ్లీహిల్స్ పరిధిలో చిరంజీవి నాగార్జున దంపతులు నటుడు విజయ్ దేవరకొండ ఓటు వేశారు. హైదరాబాద్ అభివృద్ధి శాంతి సౌభాగ్యాల కోసం అందరూ ఓటు వేయాలని నటుడు విజయ్ దేవరకొండ కోరారు. నేను ఆల్రెడీ మొన్న ఎలక్షన్ కమిషన్ వాళ్ళ వీడియో తీసి అందరికి వచ్చి ఓట్ చేయండి అని రిక్వెస్ట్ చేశాను. మళ్ళీ ఈ రోజు పోలింగ్ బూత్ నుంచే చెప్తున్నా, ఇంతమంది ప్రెస్ సభ్యులు ఉన్నారు కాబట్టి అందరూ హైదరాబాద్ లో ఉన్న అందరూ తప్పకుండా బయటికి రండి, వచ్చి ఓట్ చేయండి. మజా వస్తుంది ఓట్ చేస్తే. మళ్ళా ఫోర్త్ రోజు చూద్దాం ఏమైతుందో. చాలా మంది ఇంకా ఓట్ చేయడం రావట్లేదు వాళ్ళకి. ఏం చేస్తున్నారు? ఇంట్లో ఉన్నారు చాలా మంది. సార్ యూత్ ఎక్కువ మంది బయటకు రావడం. మా ప్రెస్ వాళ్ళు అయితే చిల్లు కొడుతున్నారు. కరోనా అస్సలు భయపడతలేరు ఇక. ఇప్పుడే మళ్ళా మాస్క్ కూడా తీసేయండి మంచి. సో హ్యాపీగా వచ్చేసండి. వ్యాక్సిన్ కూడా వచ్చేస్తుంది, కరోనాకు భయం లేదు. లోపల హ్యాండ్ శానిటైజర్లు ఉన్నాయి, బూత్ చాలా స్పేస్ ఉంది, పెద్ద ఎక్కువ రష్ ఇట్లాంటివి కూడా లేవు. హాయిగా రావచ్చు. నీట్ గా క్యూ లో నిలబడుతున్నారు ఇక్కడ మన హైదరాబాద్ పెద్దలు. చాలా మంది వచ్చారు, నీట్ గా క్వైట్ గా నిలబడుతున్నారు. లోపలికి వెళ్ళి టపటపా కొట్టడం. బ్యాలెట్ ఓటింగ్ ఎట్లా అనిపిస్తుంది? ముందు పోస్టింగ్ బ్యాలెట్, ఇంతకుముందు ఈవీఎం కదా మీరు వేసింది, ఇప్పుడు పోస్ట్ వేసింది. మంచిగుంది. ఏమి ఉండదు, ఒక మన స్టాంప్ ఉంటుంది దాని లోపల. మనకు బ్యాలెట్ పేపర్ ఇస్తారు, లోపలికి వెళ్ళి జాగ్రత్తగా చూసుకొని మనం ఏ పార్టీకి వేద్దాం అనుకుంటున్నామో ఇంక కొట్టేసి నొక్కుడే. సార్ సింబల్స్ అని ప్రింట్ సింబల్స్ మీకు ప్రింట్ క్లియర్ గా ఉన్నాయా? ఏ పార్టీ అభ్యర్థి క్యాండిడేట్? ఫుల్ క్లారిటీతో అందరు బయటికి రండి, వచ్చి ఓట్ చేయండి. అందరూ పెట్టుకున్నాం మీరు.